ओम महागणाधिपते नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదే తస్య నిశ్రతేవాని జన్హుకన్యా ప్రవాహవత్। శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు జనవరి మాసంలో ఆ యొక్క 2022 జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఫలితాలు చెప్పాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది నవగ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి, అందులో చంద్రుడు 2.5 రోజులకు మారిపోతూ ఉంటాడు। ఇక్కడ చూసుకున్నట్లయితే రాహువు వృషభ రాశిలో ఉన్నాడు, అది కూడా కృతికా నక్షత్రంలో ఉన్నప్పుడు రాహువు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు, అలాగే కేతు అనురాధ నక్షత్రంలో వృశ్చికంలోని మరి ఆ యొక్క కేతు కుజుడితో కలిసి ఉన్నాడు, ఆ కుజుడు కూడా వృశ్చికంలో అనురాధ నక్షత్రంలో ఉంటూ ఆ యొక్క కుజుడు 17వ తేదీ మనకి ధనస్సులోకి మారిపోతాడు। అలాగే రవి శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు వక్రించి ప్రత్యేకంగా మనకి ఉత్తరాషాఢ నక్షత్రంలో ధనుసు రాశిలో ఉన్నాడు, అదేవిధంగా రవి మనకు కనుక చూసుకున్నట్లయితే ధనుసు రాశిలోనే ఉండడం జరిగింది। మరియు శని బుధుడు కనుక తీసుకున్నట్లయితే శనీశ్వరుడు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మకరంలో చంద్ర నక్షత్రం మీద అంటే శ్రవణ నక్షత్రం మీద, మరియు బుధుడు అదే మకర రాశిలో ఉత్తరాషాఢ రవి నక్షత్రం మీద ఉంటూ గురువేమో 2 నక్షత్రాలు మారుతున్నాడు। అది ఎలాగా అంటే ధనిష్ట 4లో ప్రారంభమై శతవిషం నక్షత్రంలోకి వెళ్తున్నాడు ఈ యొక్క నెలలో, అంటే ఈ జనవరి మాసంలో। మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ గ్రహాలు రవి 15వ తేదీకి మనకి ఆ యొక్క ధనస్సు నుంచి మకరంలోకి మారుతున్నాడు, అలాగే శని యొక్క స్థితి కూడా గమనించుకున్నట్లయితే వక్రగతిలో ఉన్నటువంటి శని భగవానుడు 30వ తేదీ వరకు వక్రంలోనే ఉంటాడనమాట। అదేవిధంగా బుధుడు 15వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు, అంటే ఏమిటంటే ఈ గ్రహాలు ఎప్పుడైతే ద్వాదశ రాశుల వారికి రాశి నుంచి లేదా లగ్నం నుంచి ఏ ఏ భావాల్లో ఎటువంటి స్థితి పొందుంటాయో అటువంటి రిజల్ట్స్ వస్తాయి। ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ చాలా చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఫలితాలను మొదలు పెడదాం। ఇక తదుపరి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ఇక్కడ రాశిపైన ఉన్నటువంటి దృష్టిని, ఎందుకంటే రాశ్యాధిపతి మాటిమాటికి తిరుగుతూ ఉంటాడు, 2.5 రోజులకి రాశి మారిపోతూ ఉంటాడు, అందుకే కర్కాటకం అంటే మనకి మీరు ఎంట్రీ కిచెన్ కనుక చూసినట్లయితే అలర్ట్గా ఉంటుంది ఎప్పుడు కూడా, అది మీరు సముద్రం దగ్గర చూడండి అల్లంగా అది ఏం చేస్తుంది, అది 365 డిగ్రీస్ లైట్ అయిన తిరగలుగుతుంది, ప్లస్ చిన్న అలికిడి రాగానే టక్కన అక్కడక్కడ ఖనం చేసిన లోపలికి వెళ్ళిపోతుంది, అంటే ఏమిటి అలర్ట్నెస్ చాలా ఉంటుంది కర్కాటకం వారికి సహజంగానే। ఆ రాశినాథుడు ఎవరైతే ఉన్నారో ఆ రాశిపైన ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టి ఏదైతే ఉందో చాలా మటుకు ఏం చేస్తుందంటే ఇది కొన్ని కొన్ని విషయాలని పార్ట్నర్స్తో కలిసి చేసేటువంటి కొన్ని బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి గతంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలని ఈ యొక్క మాసంలో కొంతవరకు స్టార్ట్ చేసేలాగా మీకు అనుకూలిస్తుంది, గుర్తుపెట్టుకోండి। అయితే ఈ మాసంలో మాత్రం ధన విషయంలో ఎంతో కొంత ఏదో రకంగా మీకు సమకూర్తనే ఉంటుంది, ఎందుకంటే ధనాధిపతి ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీకు కర్కాటకం వరకు ధనాధిపతి రవి అవుతాడు, రవి ఉన్నటువంటి స్థితి రవి సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని నక్షత్రాల యొక్క స్థితిని గమనించినట్లయితే అలాగే 2వ భావాన్ని కనుక గమనించినట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చింతించకండి, మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వస్తుంది। అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క సహోదరుల వర్గం ద్వారా అంటే సహోదరుల ద్వారా అనుకోండి, సహోదరుల ద్వారా మీకు ఏదైనా సరే ఉద్యోగ సంబంధించిన అవకాశాలు వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది। అలాగే మరొకటి ఏంటంటే ఏదైనా కొత్తగా ఏదైనా బిజినెస్ ప్రారంభించడానికి అనుకుంటున్నవి కొంచెం స్లోగా అవుతూ ఉంటాయి, కానీ చింతించకండి। అయితే ఈ యొక్క మాసంలో గృహ నిర్మాణం చేపట్టాలనుకుంటే కనుక మీరు ఆ నిర్మాణ సంబంధించినటువంటి విషయంలో పూర్తి వివరాలు తెలుసుకొని ప్రారంభించండి,
ఎందుకంటే ఈ మాసంలో మీరు గృహం కోసం ఆల్రెడీ గృహం నడుస్తున్నటువంటిది ఏదో ఏదైనా ఒక మనకు బిల్డింగో ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఒక్కొక్కసారి మనం చూడండి మేస్త్రీలకు కానీ పని వాళ్ళకి కానీ వాళ్ళకి ఏదో అవసరం ఉందంటే గబుక్కుని డబ్బులు ఇచ్చేస్తాం, ఎక్స్ట్రా ఇచ్చేస్తాం దయాహృదయంతో, అయ్యో వాళ్ళకి ఏదో పాపం అని. అందులో నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, చక్కగా ఇచ్చినందుకు దాని తగ్గట్టుగా వర్క్ చూపించే వాళ్ళు ఉంటారు. కొంతమంది మాత్రం ఏం చేస్తుంటారంటే ఆ సరే మనకు డబ్బులు వచ్చాయి కదా ఇంకో దగ్గర పనికి వెళ్ళిపోదాం, ఈ తర్వాత చేద్దామని పక్కకి వెళ్ళిపోయి మనం సతాయిస్తూ ఉంటారు. ఈ మాసంలో గుర్తుపెట్టుకోండి, మీరు ఆ వర్కర్స్కి అంటే ముఖ్యంగా పనిచేసే వాళ్ళు భగవంతుడితో సమానం, ఎటువంటి సందేహం లేదు, కానీ మనం చూసుకొని నడుచుకోవాలి. వర్క్ సంబంధించిన వారికి మనీ ఇచ్చేటప్పుడు పూర్తిగా వాళ్ళ దగ్గర బాబు నేను నీకు ఈ డబ్బులు ఇస్తున్నా, ఈ టైంలో నాకు వర్క్ కంప్లీట్ అవ్వాలని మాట్లాడుకొని ఇవ్వండి, లేనట్లయితే మనీ ఇవ్వడం ద్వారా ఇరుక్కుంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని కొంత చేదనుభవం కనిపిస్తుంది, ముఖ్యంగా ఈ యొక్క మాసంలో గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి రాజకీయ సంబంధించిన అంటే రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని విషయాలు అంటే కొన్ని నిర్ణయాలు ఎలా తీసుకోవాల్సి వస్తుందంటే కర్కాటక రాశి వారికి ఇంకా ఏదో ఒకటి తాడో బిడ్డలు తేల్చేసుకుందాం, ఎన్ని రోజులు ఈ ముసుగులో గుద్దులాట, లేనట్లయితే ఏదో ఒకటి క్లియర్ చేసేసుకుందాం అనే థాట్ ప్రాసెస్లో ఉంటారు. అన్నింటినీ ఏంటంటే క్లియర్ అయిపోవాలనే థాట్ ప్రాసెస్లో ఉంటారు కర్కాటకం వారు ఈ యొక్క మాసంలో. అయితే అది ఎటువంటి వాటికి వెళ్తుందంటే లోన్స్ కూడా క్లియర్ చేసేసుకుందాం, మనకి ఏ రుణాలు ఉండకూడదు, ఏ తలనొప్పి ఉండకూడదు, ఎవరితో తలనొప్పి ఉండకూడదు, క్లియర్ చేసుకునే దాంట్లో ఉంటారు, క్లియర్ చేసుకుంటారు కూడా. బిజినెస్ కొత్త డీల్స్ ఏర్పడేటువంటి ఆస్కారము, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతం అవ్వడము, యాన్స్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు చక్కగా అనుకూలించడము, మరియు సంతానం కోసం కొన్ని వాడుతూ ఉంటారు, కొన్ని మనకి చూడండి రకరకాల పద్ధతులు ఉంటాయి, తద్వారా ఏదైనా సంతానం ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవ్వడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే గోచారంలో కొన్ని గ్రహాలు అంటే శుభగ్రహాల దృష్టి కూడా ఇక్కడ ఉంది. గృహం కోసం నిర్మాణం కోసం కొంత డిస్టర్బ్ వస్తుందేమో కానీ గృహ నిర్మాణం కంప్లీట్ అవుతాను, ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి, అందులో ముఖ్యంగా టెక్నికల్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాళ్ళకి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఏదైనా గుడి ఏదైనా కట్టిద్దాం అనుకుంటారు ఎప్పటి నుంచో, అటువంటి వాటిల్లో మీరు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే కాస్త ఇక్కడ బిజినెస్ లాభాల విషయం కానివ్వండి, అదేవిధంగా కొంతవరకు చూసుకున్నట్లయితే కొన్ని ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి విషయాలు కూడా కొంతవరకు లాభదాయకంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిత్యము పూజ చేసుకుంటూ గోవుకి చక్కగా క్యారెట్లను సన్నగా తురిమి గోవుకి తినిపించండి. అందులో ముఖ్యంగా దేశీవాళి గోవుకి అన్ని విధాలా బాగుంటుంది. మనము ఇప్పటివరకు ఏవైతే ఫలితములు చెప్పుకున్నామో ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాల కంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే మన జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. ఇప్పుడు కూడా ఏమిటి అంటే మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ, నెల, సంవత్సరము, అదేవిధంగా జన్మించిన సమయాన్ని, ఈ నాలుగింటిని తీసుకొని చక్రం వేసి మీరు ఏ లగ్నమైంది, ఏ నక్షత్రంలో జన్మించారు, మీరు జన్మించినప్పుడు నవగ్రహాలు ఏ రాశుల్లో ఏ నక్షత్రాల్లో ఎటువంటి స్థితి కలిగి ఉన్నాయి, ఆ స్థితిని బట్టి ఎటువంటి యోగం కలిగి ఉన్నాయి, అవి ఉన్నటువంటి యోగాన్ని బట్టి ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏం నడుస్తుంది, భుక్తి ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది అనేటువంటివి చూసుకోవాలి. ఇంకా డీప్గా వెళ్తే ప్రాణ సూక్ష్మదశలు కూడా చూస్తారు. అయితే ఎందుకు చూసుకోవాలి అంటే మనము కృతజన్మలో చేసినటువంటి పుణ్యఫలం లేదా మనం తెలిసో తెలియకో చేసినటువంటి తప్పిదాల వల్ల ఆ యొక్క గ్రహాల యొక్క అనుభవాలు మీ జన్మజాత చక్రస్తే ఇప్పుడు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఏంటంటే మనకు ఒక మంచి టైం నడుస్తుంది, ఎలా తెలియాలి మనకి ఇది గుడ్ టైము, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేటువంటిది మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టే మనం తెలుసుకుంటాం. ఓ రైట్, ఇప్పుడు నాకు మంచి టైం నడుస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, లాభం పొందుతానని. అలా కాదు, మనకి సరైనటువంటి సమయం నడవటం లేదు,
మనం తెలియక ఏదో ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టాం, పోయింది. మనకు ఎట్లా తెలియాలి మన జన్మజాతకంలో గ్రహాల స్థితి? ఇప్పుడు ప్రజెంట్ ఏమిటి, ప్రజెంట్ మీకు ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది అంటే, మీరు జ్యోతిషాస్త్రం అనేటువంటిది ఏంటంటే మీకు ఒక మార్గదర్శకాన్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. ఒక యూటర్న్ బోర్డు ఉంటే మనం ఎలా అయితే ఫాస్ట్గా వెళ్తున్న వెహికల్ని కాస్త కంట్రోల్ చేసుకొని స్లో చేసుకొని జాగ్రత్తగా యూటర్న్ క్రాస్ చేసి హ్యాపీగా మన జర్నీని ఎలా సాగిస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన జన్మజాతకం కూడా అంత గొప్పగా పనిచేస్తుంది. అది ఒక విషయం అని కాదు, జాబ్ కావచ్చు, బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, అదేవిధంగా వివాహ విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, ఇది ఒకటి రెండు అని కాదు, ఆరోగ్య సంబంధించిన విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి గొప్ప విషయాలను మన జన్మజాతకం నుంచి తెలుసుకోవచ్చు. కాబట్టి మన జన్మజాతకం ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. మరి మీకు ఇప్పుడు సందేహం కలగొచ్చాయండి, మరి జన్మజాతకం ఇంపార్టెంట్ అయితే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. గోచారము అంటే ప్రజెంట్ నడుస్తున్నటువంటి గ్రహస్థితి. ప్రజెంట్ ఈరోజు ఈ క్షణం ఈ నెలలో ఈ వారంలో ఈ పక్షంలో ఎక్కడ తిరుగుతున్నాయి గ్రహాలు ఈ సంవత్సరంలో, అది ప్రస్తుతం అంటే ప్రజెంట్ కండిషన్. మనం చూడండి, ఏదైనా పని చేస్తాం, ఏమంటాం, ఇప్పుడు కండిషన్స్ బాగాలేవు, ఇప్పుడు వద్దు అంటాం. ఏదైనా వ్యాపారం మామూలుగా బయట ఇప్పుడు చేద్దామంటే ఇప్పుడు ఇప్పుడే అన్ సీజన్ అండి, ఇప్పుడు ఎందుకు ఆ వ్యాపారం అంటాం అంటాం మనం. అలాగే మనం ఏదైనా పని ప్రారంభిద్దామని ఏమంటాం, ఇప్పుడొద్దు ఇప్పుడొద్దు. ఏదైనా మాట్లాడాలని ఏమంటాం, అమ్మో ఇప్పుడొద్దు, ఇది సరైన సమయం కాదు వాళ్ళతో మాట్లాడడం, సమయం వచ్చినప్పుడు మాట్లాడదాము అంటాం కదా. అంటే మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, మన దగ్గర ఎంత ధనం ఉన్నా, మన దగ్గర ఎంత విజ్ఞత ఉన్నా, సమయం కోసం ఎలా వేచి చూస్తామో మనకి జ్యోతిష్శాస్త్రంలో మన జన్మజాతకం ఎంత ఇంపార్టెంటో గోచారం కూడా సమయం అంటారు దాన్ని. ఆ సమయం ఇప్పుడు సరిగ్గా మనకి అనుకూలిస్తుందా లేదా అని చెప్పేది గోచార ఫలితాలు. అంటే ఏంటి, ఈ గోచార ఫలితాలు ఏం చేస్తాయంటే మనము చేసే పనికి సరిగ్గా సపోర్ట్ చేస్తూ ఉంటాయి లేదా అపోజ్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, మనకు ఒక ఆటంకం ఉంది వెళ్ళేటప్పుడు, ఆ ఆటంకాన్ని మార్గం మార్చుకొని లేకపోతే దాన్ని తొలగించుకొని ఎలా వెళ్తామో గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఆ యొక్క ఆటంకం ఏ గ్రహం ద్వారా వస్తుంది లేదా ఏ గ్రహం యొక్క అనుగ్రహం కావాలి మనకి. గ్రహాలు అక్కడ ఆటంకాలు ఇవ్వవు, గ్రహం యొక్క అనుగ్రహం మనకు ఎలా కావాలి అనేటువంటిది మనం తెలుసుకొని వార ఫలితాలు కావచ్చు, దిన ఫలితాలు కావచ్చు, మాస ఫలితాలు కావచ్చు, పక్ష ఫలితాలు కావచ్చు వెళ్తూ ఉంటాం. ఏ పనికి ఎట్లా మార్గం వెళ్ళాలి, ఇప్పుడు బలం ఉందా లేదా, బలం తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా, ఎందుకంటే ఇవి కనుక బలాన్ని చేకూర్చాయనుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు మనం ఫాస్ట్గా అయిపోతుంటాయి, ఇవి గోచార బలం లేదనుకోండి స్లోగా అవుతూ ఉంటాయి. అందుకని మనం ఏంటంటే ఈ యొక్క విషయాలు తెలుసుకోవడం కోసం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఫలితాలు అందరూ తెలుసుకొని చిన్న చిన్న పరిహార మార్గాలతో మీ యొక్క జీవితాన్ని సుగమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని చెప్పి మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.